అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఐటీ సోదాలపై మిర్యాలగూడ పిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు స్పందించారు. తన ఇంట్లో ఐటీ దాడులే జరగలేదని స్పష్టం చేశారు. ఎక్కడో వ్యాపారస్తుల మీద రైడ్ జరిగితే తనకు ఎలాంటి సంబంధం అన్నారు భాస్కర్ రావు. తన కుమారులు బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగట్లేదన్నారు. మిర్యాలగూడ మండలం అన్నపురెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న భాస్కర్ రావు తనపై ఐటీ దాడులు జరిగితే ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొంటారని ప్రశ్నించారు. తనకు పవర్ ప్లాంట్లు ఉన్నాయన్నది అపోహేనని, తనపై ఐటీ సోదాలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు. టీవీలో వస్తుంది, స్కూలింగ్ వస్తుంది, దయచేసి వాటిని నేను నమస్కారం పెడుతున్నా. నా మీద ఐటీ రైడ్ చేయడానికి నా దగ్గర ఏమి లేదు. వాళ్ళు చేయటం నా ఎక్కడ కూడా ఐటీ రైడ్ చేస్తే నీకు ప్రచారం లేట్లుంటాయి, ఇక్కడ నన్ను ఇంటికాడే కూర్చోబెడతారు కదా. అందుకనే ఎవరి మీదనో వ్యాపారస్తుల మీదనో దేని మీదనో ఐటీ రైడ్ అవుతుంటే నా బంధువుల మీద కానీ ఎక్కడ రైడ్ జరగట్లేదు, ఏమి జరగట్లేదు. మా నేను మా పిల్లలు అందరం కూడా మరి ప్రచారంలో ఉన్నాం కానీ మరి ఏదే పనులు లేవు. మా దగ్గర ఏమి లేదు. ఒకవేళ నువ్వు రైడ్ చేసినా నా దగ్గర ఏమి లేదు. కావాలంటే మళ్ళీ ఒకసారి నా ఇళ్ళంతా ఎదుకోరు, మరి ఇబ్బంది ఏమి రాదు. అందుకనే ప్రతిపక్ష వాళ్ళు ఏదో ఒకటి ఏదో భాస్కర్ రావు గారి మీద ఎవడో వ్యాపారస్తుల మీద ఇప్పుడు ఇక్కడ మిల్లుల మీద రైడ్ చేస్తారు. మరి మనకేం సంబంధం ఆ మిల్లు మీద? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మామూలుగా రోజు వాళ్ళ యొక్క